పునర్జన్మ అది ఒక గ్రామం ఆ గ్రామానికి రాఘవయ్య పెద్ద రాఘవయ్య చదువుకోలేదు కానీ వ్యవసాయం మీద చాలా ఆస్తి సంపాదించాడు తను చదువుకోకపోయినా తన కొడుకు సురేష్ను పట్నంలో చదివిస్తున్నాడు రంగయ్య రాఘవయ్య ఇంట్లో పనివాడు రంగయ్య పొలం వెళ్ళొస్తుండగా పట్నం నుంచి వచ్చిన బస్సులో నలుగురు యువకులు దిగడం గమనించాడు ఆ నలుగురు యువకులు రాఘవయ్య గారి కోసమే వచ్చారని తెలుసుకుని తనతో పాటు తీసుకొచ్చాడు రంగయ్య రంగయ్యతో పాటు వస్తున్న నలుగురు యువకులను దూరం నుంచే గమనించాడు రాఘవయ్య కాలుస్తున్న చుట్టను ఆఖరి దమ్మ పీల్చి దూరంగా విసిరాడు దొరా తమ కోసం పట్నం నుంచి ఎవరో వచ్చిండ్రు అంటూ మాపును అరుగు మీద పెట్టాడు రంగయ్య సార్ మేము పట్నంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నాం ఒక ఆరు నెలలు నేత్రదానం లక్ష్యంగా నేత్రాలు సేకరించడానికి మీ గ్రామం వచ్చాం మీరు సహకరిస్తే మీ గ్రామంలోని ప్రజలను సభ్యులుగా చేర్చుకుంటాం అన్నారు ఆ మాటకు రాఘవయ్య పెద్దగా నవ్వి పక్కనే ఉన్న రంగయ్యతో ఒరే వీళ్లకి కండ్లు కావాలిటరా కండ్లు అంటూ మరోమారు పెద్దగా నవ్వాడు కళ్ళు ఈవేళప్పుడు ఏడ దొరుకుద్ది దొరా అంటూ ఆశ్చర్యంగా ఆ యువకుల వైపు చూశాడు రంగయ్య కళ్ళు కాదండి కండ్లు అంటూ రంగయ్య మాటను సవరిస్తూ రాఘవయ్య నేత్రాలలోకి చూశాడు ఒక యువకుడు అదే లేవయ్యా కండ్లే మాత్రం మాకు అనుకున్నావా అయినా మేమేమన్నా భక్త కన్నప్పలమా అడగ్గానే రెండు కండ్లు దానం చేయడానికి ఇదిగో ఏ చెయ్యో కాలో అడిగితే ఉన్నారేమో గానీ కండ్లెవడండి పీకిచ్చేది అంటూ కాస్త కోపంగా ఆ యువకుల వైపు చూశాడు రాఘవయ్య అంతలో ఫోన్ మోగింది ఫోన్ ఎత్తాడు రాఘవయ్య ఫోన్లో విన్న విషయంతో రాఘవయ్య గారికి ముచ్చెమటలు పోసాయి కంగారుగా లేచి నిల్చున్నాడు ఒరే రంగయ్య పట్నం నుంచి మన సురేష్ బాబు బస్సులో మన ఊరు వస్తుంటే దారిలో బస్సు ప్రమాదానికి గురైందట అందులో మన సురేష్ బాబు ముఖానికి బాగా దెబ్బలు తగలడంతో పాటు కండ్లు కూడా బాగా దెబ్బతిన్నాయట ప్రస్తుతం వాడికి చూపు పోయిందట మనం వెంటనే పట్నం వెళ్ళాలి బండి సిద్ధం చెయ్యి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రాఘవయ్య సార్ మేము కూడా మీతో పాటు పట్నం వస్తాం మీరు మీ అబ్బాయి గురించి బాధపడకండి అంటూ ఆ నలుగురు యువకులు రాఘవయ్యతో పాటు పట్నం ప్రయాణమయ్యారు ఆసుపత్రిలో డాక్టర్ గారు రాఘవయ్యతో సురేష్ నేత్రాలు పనికిరావని అతడు చూపు కోల్పోయాడని చెప్పారు దాంతో రాఘవయ్య గారు పక్కనే ఉన్న రంగడితో ఒరే రంగడు అంతా అయిపోయిందిరా మన సురేష్ బాబుకి చూపు పోయిందిట వాడిక మనలాగా లోకాన్ని చూడలేడు గుడ్డివాడైపోయాడు అంటూ ఒక్కసారిగా బావురు ఆ విషయం విన్న నలుగురు యువకులు వెంటనే పక్కనే ఉన్న ఫోన్ డయల్ చేసి ఐ బ్యాంక్ వారితో మాట్లాడారు ఆ తర్వాత విలపిస్తున్న రాఘవయ్యను ఓదార్చుతూ రాఘవయ్య గారు మీరు కంగారు పడకండి మీరు చాలా అదృష్టవంతులు మేము బ్యాంక్ వారితో మాట్లాడాం ఐ బ్యాంక్ వారు మీ అబ్బాయికి కళ్ళు ఇస్తామన్నారు ఒక నేత్రదాత తన నేత్రాలు దానం చేయటం వల్ల అవి మీ అబ్బాయికి లభించాయి మీ అబ్బాయికి చూపు తిరిగి వస్తుంది అంటూ ధైర్యం చెప్పారు డాక్టర్ గారు కూడా ఆపరేషన్ థియేటర్ నుంచి నవ్వుతూ బయటికి వస్తూ ఈ యువకుల సహాయం వల్ల మీ అబ్బాయి తిరిగి చూపును పొందాడు ఏది ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు అంటూ రాఘవయ్య భుజం తట్టాడు బాబూ మీరెవరో దేవుడిలా వచ్చి మా అబ్బాయిని కాపాడారు మీ గురించి తెలియక మిమ్మల్ని అవమానపరిచినందుకు క్షమించండి అంటూ ప్రాధాయపడ్డాడు రాఘవయ్య కృతజ్ఞత నిండిన కళ్ళతో సార్ మీ నేత్రాలు ఇప్పుడే ఇవ్వనక్కర్లేదు మనిషి చనిపోయిన తర్వాతనే అతని నేత్రాలు ఆరు గంటల్లోగా తీసుకుంటారు చనిపోయిన తర్వాత ఆ నేత్రాలు దానం చేస్తే వాటిని అందులోకి అమరిస్తారు మనిషికి ఒక్క జన్మైతే మనిషి నేత్రాలకు రెండు జన్మలు దాంతో మీరు అందులకు సేవ చేసిన వారవుతారు మీ అబ్బాయికి అమర్చినవి కూడా చనిపోయిన ఒక దాత దానం చేసిన నేత్రాలే అని వివరించారు ఆ యువకులు బాబుల్లారా నావే కాదు మా గ్రామంలోని ప్రతి ఒక్క పౌరుని పేరు దగ్గరగా చేరుస్తూ నా పేరు రాసుకోండి అన్నాడు రాఘవయ్య అయ్యా నా పేరు కూడా రాసుకోండి అంటూ అప్పటి వరకు అక్కడే ఉండి వీరి సంభాషణంతా విన్న రంగయ్య కంఠం వినిపించింది అంతకు ముందు తమను ఎగతాళి చేసిన రాఘవయ్య రంగయ్యల్లో కలిగిన మార్పుకి ఆ యువకులు ఎంతో సంతోషించారు వారిద్దరూ తమ కళ్ళను మాత్రమే కాక ఆ ఊరిలోని వారందరి కళ్ళను దానం చేసే నిమిత్తమై వారందరినీ సభ్యులుగా తమ సంస్థలో చేర్చడానికి దోహదం చేసినందుకు ఆ యువకులు తమ కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు కథ సమాప్తం